తెలంగాణ గవర్నమెంట్ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం డైరీ ఆవిష్కరణ. గురువారం తెలంగాణ గవర్నమెంట్ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం డైరీ ఆవిష్కరణ శ్రీ చంద్రశేఖర్ ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ నల్లగొండ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ధర్మానాయకుల చేతుల మీదుగా జరిగింది. అధ్యాపకులకు సంబంధించి విలువైన సమగ్ర సమాచారాన్ని మరియు ముఖ్యమైన జీవోలను ఈ డైరీలో పొందుపరచడం జరిగిందని 2016లో ప్రమోట్ అయిన అధ్యాపకులకు ఇటీవల ఫిట్మెంట్ కు సంబంధించిన ఉత్తర్వులు సాధించడం పట్ల రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు. నల్లగొండ జిల్లా టీజీ సిజిటిఏ ప్రధాన కార్యదర్శి సుంకరి రాజారాం తెలిపారు. అలాగే ఈ ఫిట్మెంట్ సాధించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంఘం యొక్క రాష్ట్ర బాధ్యులకు జిల్లా అధ్యక్షుడు నాగుల వేణు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా యొక్క అసోసియేషన్ సంబంధించి డైరీని ఆవిష్కరించడం జరిగింది. ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ మరియు డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయ గారి చేతుల మీదుగా ఈ డైరీ ఆవిష్కరణ జరిగించడం జరిగింది. ఇందులో భాగంగా మా రాష్ట్ర నాయకత్వం ఈ డైరీని ఆవిష్కరించి అందరికీ అన్ని డిస్ట్రిక్ట్లకు పంపారు. దీనిలో ఈ మధ్యనే 2016 బ్యాచ్కు ఫిట్మెంట్ కూడా సాధించడం జరిగింది. దానికి కూడా మా రాష్ట్ర నాయకత్వాన్ని ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే సంఘానికి సంబంధించి ఎటువంటి సమస్యనైనా జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యను చర్చించే విధంగా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గారికి మరియు అతిథిగా వచ్చేసినటువంటి అంబేద్కర్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వి ధర్మానాయ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం డైరీని ఎన్జీ కళాశాలలో ఆవిష్కరించడం జరిగింది. ఈ మధ్యనే 2016 బ్యాచ్ సోదరులకి రాష్ట్ర ప్రభుత్వం ఫిట్మెంట్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా డిగ్రీ కళాశాల అధ్యాపకులకి అనేక ఇంకా ఇతరత్ర చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా పరిష్కరించుకునే దిశగా ఉద్యోగ సంఘాలుగా మేము ఇంకా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలను కూడా అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా డిమాండ్లు పరిష్కరించే దిశగా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ మధ్యకాలంలో పీఆర్సీని గత 2.5 సంవత్సరాలుగా పెండింగ్ పెడుతూ ఉద్యోగులకు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించి లేదా ఐఆర్నైనా ప్రకటించి ఉద్యోగుల సమస్యలను పరిష్కారం మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని చెప్పేసి జిల్లా తరఫుగా నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ డిగ్రీ కాలేజ్ నల్గొండ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఈరోజు డైరీ ఆవిష్కరణ జరిగింది. నన్ను పిలిచినందుకు ముఖ్యంగా రాజారాం గారికి, అలాగే అధ్యక్షులు వేణుగారికి, మునీర్ గారికి, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా డిగ్రీ కళాశాల అధ్యాపకుల సమాచారాన్ని చాలా సులువుగా తెలుసుకున్నందుకు డిగ్రీ మన డైరీ ఎంతో ఉపయోగపడుతుంది. అధ్యాపకుల వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని ఇప్పుడే ఫిట్మెంట్ వచ్చింది చెప్పారు. అలాగే ఫ్యూచర్లో కూడా అధ్యాపక సంఘం తరఫున మరి వివిధ అధ్యాపకుల ఏ పరిష్కారానికి కూడా ఈ సంఘం ఎంతో చురుకుగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా డైరీ ఆవిష్కరణ జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రభుత్వానికి అధ్యాపకుల మధ్య వారధిగా మరి అధ్యాపక సంఘాలు పనిచేయటం నిజంగా చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఎప్పటికీ ఎన్నటికి ఏ రోజు కూడా మన సంఘాల ద్వారానే సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ప్రభుత్వాలు చొరవ చూపిన సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి ఈ ముందు కూడా మళ్ళీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సంఘం డిగ్రీ కళాశాలది వీరు ఎంతో మంచిగా పనిచేస్తున్నారని చెప్పి మంచి పేరుంది. ఈ పేరును ఇలాగే కొనసాగించి మున్ముందు కూడా అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడం ముందుంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ఎన్జీ కాలేజ్ విమెన్స్ డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు మున్నీర్, బాలస్వామి, వీరయ్య, స్వామి, నవీన్, కృష్ణ, కౌండిన్య తదితరులు పాల్గొన్నారు.